ఆ దేవుల్ని నమ్మడం వలన మనకు కలిగేటటువంటి ఉపయోగం ఏంటండి? అసలు ఉద్యోగాన్ని గురించి ఆలోచించడానికి ముందు మరొక విషయాన్ని గుర్తించాలండి. మన మానవులంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవడమే మనకు ఒక గుర్తింపును తెస్తుంది, మన మానవత్వాన్ని ధృవీకరిస్తుంది. ఎందుకంటే తెలుసుకోగలిగే సత్తా మనకుంది, తెలుసుకోవాలి అనే కోరిక మనకుంది. సో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నప్పుడు కలిగే సంతృప్తి, అదే ఒక మేలు. సో ఇంకా వేరే మేలు ఏదైనా ఉందా లేదా అది సెకండరీ, బట్ మనకు ఫస్ట్ జరిగే మేలు ఏంటంటే ఉన్న వాస్తవికతను ఉన్నట్లుగా తెలుసుకోవడం, సత్యాన్ని సత్యంగా గుర్తించడం. సత్యాన్ని సత్యంగా గుర్తించకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. అది ఏ రంగంలోనైనా మీరు ఆలోచించుకోండి, మీకు తెలిసిపోతుంది. ఒంటిలో జబ్బు ఉందా లేదా అనే ప్రశ్నకు ట్రూ ఆన్సర్ తెలుసుకుంటే, ఒకవేళ జబ్బు ఉంటే రోగాన్ని అడ్రస్ చేస్తాం, బాగుపడతాం. అబ్బే జబ్బు ఉన్నా లేదు అనుకుంటే ఆ జబ్బు వలన చచ్చిపోవచ్చు కూడా. అలాగే ప్రతి విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకోకపోతే మన జీవితం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడుతుంది. అంటే సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు మనం ఏమి తీసుకొని రాలేదు, అలాగే చనిపోయేటప్పుడు కూడా మనం ఏమి తీసుకొని వెళ్ళం కదండి. అసలు దేవుడి గురించి మనకి ఎందుకు అంటారు? ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు అదే ప్రశ్నను యేసు ప్రభు ద్వారా వినాలనుకుంటే వారు ఏమన్నారంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నను చివరికి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమిటి? సో ఏమీ తీసుకువెళ్ళం కరెక్టే, కానీ ఉన్నంతకాలం ఎలా బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, తర్వాత ఈ బ్రతుకే జీవితానికి మొత్తానికి వాస్తవికత అయితే అసలు ఈ బ్రతుకు యొక్క అర్థం ఏమిటి? ఎందుకంటే ఈ బ్రతుకే నిజంగా ఉండేది అయితే మరణం అంతమవుతుంది. మరణమే మన అంతిమ గమ్యం అయితే జీవించడం ఎందుకు ఇన్ని కష్టాలు పడి? ఆ ప్రశ్నకు వచ్చే ఆన్సర్ ఏంటి? అక్కడే రత్నకుమార్ గారు చెప్తున్న దాంట్లోనే ఒక అంతరంగంలో ఉన్నటువంటి ఒక డీప్ డిజైర్ నేను ప్రారంభంలో నేను చెప్పాను. మరణం తర్వాత ఉండే జీవితం గురించి ఆయన అనుకోకుండానే మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామన్న విషయం మీరు ఆలోచన చేస్తున్నారా? అదే సార్, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం ఎవరు ఎక్కడికి వెళ్తాం అనేది ఏ మానవుడికి కూడా తెలియదు కదండి. దాని గురించి ఎందుకు మనం ప్రస్తావించడం అనేది నా ప్రశ్న. వెళ్ళము అనేది నాస్తికం అనుకుంటున్నారా? వెళ్ళం ఏమీ లేదు. అడిగిన ప్రశ్నలో అంటే మనం ఏం తెలియదు, ఏం చూసుకోము అన్నాం. ఎక్కడికి వెళ్తున్నాము అన్న విషయం అయితే మీరు ప్రస్తావన చేశారు కదా. అవును సార్, అది మనం ఎక్కడికి వెళ్తామండి అది ఎవరు చెప్పలేరు కదండి. అది అసలు ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఎన్ని గ్రంథాలు రాసుకున్నా కూడా ఇది ఏ మానవుడు కూడా చెప్పలేడు కదా. అది భూ ప్రపంచంలో ఓకే, దానికి జవాబు చివరిలో చెప్పబోతున్నాం అండి. అయితే మీరు అడిగిన ప్రశ్నల్లో మీరు హేతువాదిగా కాదు కానీ ఆస్తికవాదిగానే ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. దేవుణ్ణి గురించి లేక ఈ దృశ్యమైన పదార్థానికి వెలుపల ఉన్నటువంటి వాస్తవికతను గురించి ఆలోచన చేస్తున్నట్లుగా అర్థమవుతా ఉంది. ఆలోచన చేస్తున్నారా? అంటే నేను అట్లా కాదండి, అంటే కష్టపడితేనే మానవుడు బ్రతకగలడు అనేటటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తున్నానండి. అంతే తప్పితే మనం ఉన్నంత కాలం మనం దేవుణ్ణి పూజించుకోవాలి చేసుకోవాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉండట్లేదండి. రైట్, ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలోని సృష్టిని మీరు నమ్ముతారా నమ్మరా? బైబిల్లో ఉన్నటువంటి సృష్టిని అది వ్రాతపూర్వకంగా ఒక మనిషి వ్రాసాడు కనుక నేను నమ్మను సార్. అది ప్రాక్టికల్ గా మనకి కనిపించాలి సృష్టి అనేది. ఓకే సరేనండి. రైట్ ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే తర్వాత అడగవచ్చు. అయితే నేను ఒక ప్రశ్న కుమార్ గారిని అడుగుతాను. మీరు చాలా తీవ్రంగా ఆలోచించండి, ఈ మిగిలిన సెషన్ని ఫాలో అవ్వండి, దానికి ఆన్సర్ కూడా రావచ్చు. మీరు యథార్థంగా గుండె మీద చేయేసుకొని చెప్పండి, మీరు ఏది నమ్మినా చూసే నమ్ముతారా? ఉదాహరణకి ఎలక్ట్రాన్ నమ్ముతారా? మీరు ఎలక్ట్రాన్ ఉంది అని నమ్మితే ఎలక్ట్రాన్ని ఎప్పుడు చూశారు, ఎవరు చూశారు? మీరు లైట్ని చూసారా ఎప్పుడైనా? చూడొచ్చా అసలు?
సో ఇలాంటి ప్రశ్నల గురించి మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీ జ్ఞానాన్ని సముపార్జించడానికి చూడడం, స్పర్శించడం ఇవే ఆధారం అన్నట్లుగా మీరు భావించి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. సో మీరు వెంటనే నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆలోచించుకోండి. వాటిని గురించి ఒకవేళ మీరు పర్సనల్గా మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు, మరలా కాల్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి మీ అంటే మీ గురువు గారు వచ్చే నెక్స్ట్ సెషన్స్లో వస్తారాయన, గోగినేన్ గారు వారు కూడా ఉంటారు కాబట్టి మీ కోరిక తీరుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, రైట్.